Next problem. I am busy. Let PQR be the fixed elements of a field capital F. The set W of all triads X, Y, Z of the elements of F such that PX plus QI plus RZ is equal to 0 is a subspace of V3 over F. మనకి ఇక్కడ V3 ఓవర్ F అనేది ఒక వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాడు. దానికి ఒక సబ్సెట్ ఉందంట. ఆ సబ్సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ట్రైడ్ ఫామ్లో ఉంటాయని చెప్తున్నాడు. ఎక్స్ వై జెడ్ ట్రైడ్ ఫామ్లో ఉంటాయంట. మరియు ఒక ప్రత్యేకమైన స్పెషల్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఆ స్పెషల్ కండిషన్ ఏంటంటే ఇక్కడ 3 ఫిక్స్డ్ నెంబర్స్ ఇచ్చాడు. ఆ ఫిక్స్డ్ ఎలిమెంట్స్ ఈ ఎక్స్ని వైని జెడ్ని మల్టిప్లై చేసి వాటన్నిటిని కూడా యాడ్ చేస్తే ఆ మొత్తం ఎంత అవుతుందంట, 0 అవుతుందంట. ఆ విధంగా ఒక సెట్ ఉంది. అయితే ఆ సెట్ని మనం ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయమంటున్నాడంటే సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే కండిషన్ ఏం ప్రూవ్ చేయాలో మీకు తెలుసు. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పగలిగితే ఆ సెట్ ఏమైపోతుందంటే సబ్ స్పేస్ అయిపోతుంది. ఓకే, మనం అదే మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ముందు దానికి దీనికి తేడా ఏంటంటే ముందు దానిలో ఓన్లీ ట్రైడ్ మాత్రం ఇచ్చాడు. ఇక్కడ ట్రైడ్తో పాటుగా సెట్ ప్రత్యేకమైన కండిషన్ కూడా ఇచ్చాడు. ఆ కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేసే విధంగా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, నౌ లెట్ V3 ఓవర్ F బి ఏ వెక్టర్ స్పేస్. V3 ఓవర్ F అనేది ఏమని చెప్తున్నాం, వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాం. అలాగే దానికి లెట్ W బి ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ V3 ఓవర్ F which contains all triads, which contains all triads such that triads x, y, z such that px plus qi ప్లస్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఒక సెట్ రూపంలో రాసుకున్నట్లయితే డెఫోర్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ట్రైడ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఫర్ సచ్ దట్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. అలాగే మరొక ప్రత్యేకమైన కండిషన్ కూడా ఇచ్చాడు, ఏంటంటే పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ కూడా ఇచ్చాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు సెట్ అనేది ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏమని చెప్పాలంటే సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అదే మనం రాస్తాం, టు ప్రూవ్ దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V3 ఓవర్ F. మరి సబ్ స్పేస్ని ప్రూవ్ చేయాలంటే మనం రెండు వెక్టర్స్ తీసుకోవాలి, రెండు స్కేలర్స్ తీసుకోవాలి. ఓకే, రెండు స్కేలర్లు ఏమనుకుంటామంటే నేను లెట్ ఏ కామా బి ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా ఈజ్ బిలాంగ్స్ టు V3 అనుకుంటున్నాను. V3 బదులు W అనుకుంటున్నాను. దట్ ప్లస్ మరి డబ్ల్యూలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉంటుందంటే ఈ ఫామ్లో ఉంటుంది. మరి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్రైడ్ ఆఫ్ X1 Y1 Z1. అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు ట్రైడ్ ఆఫ్ X2 Y2 Z2 వే X1 X2 Y1 Y2 Z1 Z2 ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. అయితే ఇప్పుడు మనం కండిషన్ అప్లై చేస్తున్నాం. ఆ కండిషన్ ఏంటంటే దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. చేస్తే ముందు ఇక్కడ డబ్ల్యూ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ కూడా
स्ट्रक्चर मरी दा तो प्रत्येक कंडीशन साटिस्फाई मन इक अबर्वे आलफा अने देंटे डब्ल्यू डब्ल्यू कलफा या फाम इला मरी एपड़े फामो अभी प्रत्येक कंडीशन साटिस्फाई चेयली सो ई आलफा अप्लाई मरी देयरफॉर px1 plus qy1 plus rz1 is equal to 0 అవుతుంది ఈ ఎలిమెంట్ w లో ఉంది కనుక కంపల్సరీ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఇక్కడ x1 y1 z1 కనుక ఈ ప్లేస్ లో x1 y1 z1 తీసుకుంటాం దీనికి అప్లై చేస్తాం అన్నమాట చేస్తే ఇలా వస్తుంది మరి ఈ ఎలిమెంట్ కూడా w లో ఉంది మరి ఈ ఎలిమెంట్ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి చేస్తే దాని కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే p x2 plus q y2 plus r z2 is equal to 0 ఇప్పుడు మన కండిషన్ అప్లై చేస్తున్నాం అప్లై చేస్తే a ఆల్ఫా plus b బీటా is equal to a అంటే a r అంటే మనకు తెలుసు ఈ ఎక్స్‌ప్రెషన్ అంతా రాస్తాం అంతది x1 y1 z1 प्लस बी अंटे बी डेटा अंटे एक्स टू वाई टू जेड टू ओके वेट मल्टीप्लाई से एक्स वन ए वाई वन ए जेड वन बी पे मल्टीप्लाई से बी एक्स टू बी वाई टू बी जेड टू मैं करस्पॉन्डिंग एलिमेंट ऐड से ट्राइड एक्स वन प्लस बी एक्स टू अलगे ए वाई वन प्लस बी वाई टू अलगे AZ1 plus BZ2 ओके मैं अब since A अने अलागे A अने B अने X1 अने X2 अने Y1 Y2 Z2 इवन दींट एलिमेंट्स अंटे F एलिमेंट्स ఇక్కడ ఏ వీలు అనేవి ఎఫ్ ఎలిమెంట్స్ x1 x2 y1 y2 z1 z ఇవన్నీ కూడా ఎఫ్ ఎలిమెంట్స్ సో ఈ మొత్తం అంతా కూడా ఒక దేంట్ ఎలిమెంట్ అవుతుందంటే ఎఫ్ ఎలిమెంట్ అవుతుంది ఈ మొత్తం అంతా కూడా ఎఫ్ ఎలిమెంట్ అవుతుంది ఈ మొత్తం అంతా కూడా ఎఫ్ ఎలిమెంట్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఎఫ్ ఎలిమెంట్స్ వచ్చేని ఇదంతా కూడా ఏ ఫామ్ లో ఉందంటే ట్రైడ్ ఫామ్ లో ఉంది ట్రైడ్ ఫామ్ లో ఉంది ఎఫ్ ఎలిమెంట్ ఉంది సో ఇప్పుడు ఈ మొత్తం ఎలిమెంట్ అంతా కూడా దేనికి చెందుతుందని చెప్తాం డబ్ల్యూకి చెందుతుందని చెప్తాం కానీ ఇక్కడ మరి ఆ రూపంతో ఇక్కడ ప్రత్యేకమైన కండిషన్ కూడా ఒకటి ఉంది ఇలా ట్రైడ్ ఫామ్ లో ఉండాలి ఉంటూ దీన్ని p అనే ఫిక్స్డ్ నంబర్ చేత దీన్ని q అనే ఫిక్స్డ్ నంబర్ చేత దీన్ని r అనే ఫిక్స్డ్ నంబర్ చేత మల్టిప్లై చేసి ఆ మొత్తాన్ని అంతటిని యాడ్ చేస్తే రిజల్ట్ ఎంత రావాలంటే 0 రావాలి అలా వచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రైడ్ అనేది దేంట్లో ఉంటుందని చెప్తాం w లో ఉంటుందని చెప్తాం సో ఇదంతా f ఎలిమెంట్ అని తెలుస్తుంది ఇప్పుడు ఆ ఫిక్స్డ్ ఎలిమెంట్ చేత మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 0 వస్తుందో లేదో చెక్ చేద్దాం చేస్తే AX1 plus BX2, comma AY1 plus BY2, comma AZ1 plus BZ2 is belongs to F1. Taravata condition apply chedam. Therefore, P into AX1 plus BX2. Mari deeni Q petti multiply cheyali. Q into AY1 plus BY2. Mari deeni R petti multiply cheyali. R into AZ1 plus BZ2. Okay. Is equal to I is equal to Rasna. Okay, then we have A and A can be stung, A can be stung, A can be stung, A common just say, A common just say, A into my equity multiply at the same time multiply chasna PX1 plus QY1 plus RZ1 plus మరల ఇక్కడ బి ఉంది ఇక్కడ బి ఉంది బి ఉంది బిని కామన్ చేసేయండి కామన్ చేస్తే బి ఇంటూ ఈ పి పెట్టి దీని మల్టిప్లై చేయాలి కనుక పిఎక్స్ టూ ప్లస్ క్యూ వై టూ ప్లస్ ఆర్ జెడ్ టూ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఎక్స్ప్రెషన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ మనం ఫైండ్అవుట్ చేసుకున్నాం ఆ ఎక్స్ప్రెషన్ అంటే ఎంత రాసుకోవచ్చు అంటే జీరో రాసుకోవచ్చు అలాగే ఈ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఎంత రాసుకోవచ్చు అంటే జీరో రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ జీరో ప్లస్
b into 0. Okay, is equal to 0 into something 0 only plus b into 0 0 only is equal to 0. And we observe say a alpha plus b beta value right form vachindi. మొదటి కోఆర్డినేట్ని పీ తోటి, సెకండ్ కోఆర్డినేట్ని క్యూ తోటి, థర్డ్ కోఆర్డినేట్ని ఆర్తో మల్టిప్లై చేస్తే మొత్తం సమ్ చేస్తే రిజల్ట్ కూడా ఏమొచ్చింది? జీరో వచ్చింది. అంటే టోటల్గా ఈ కండిషన్ మొత్తాన్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ కండిషన్ మొత్తాన్ని సాటిస్ఫై చేస్తే ఆ ఎలిమెంట్ ఇప్పుడు ఏ సెట్లో ఉంటుందంటే డబ్ల్యూ అనే సెట్లో ఉంటుంది. దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ అదేంటది ఏఎక్స్ వన్ ప్లస్ బిఎక్స్ టూ కామా ఏవై వన్ ప్లస్ బివై టూ కామా ఏజెడ్ వన్ ప్లస్ బిజెడ్ టూ ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ టూ. ఇది రావటం కారణం ఏంటంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇలా ఎప్పుడైతే ఒక సెట్లో ఉందో అప్పుడు ఆ సెట్ని మనం ఏమని చెప్తామంటే సబ్ స్పేస్ అని చెప్తామన్నమాట. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ ఎప్పుడైతే అయిందో అప్పుడు ఆ డబ్ల్యూని ఏమని చెప్పేస్తామంటే సబ్ స్పేస్ అని చెప్తామన్నమాట. ఇక రైట్.